శ్రీధరాయ నమః. కోరికలతో మలినమై పరిభ్రమిస్తూ ఉండే మనస్సు ఎక్కడెక్కడికి పరుగులెత్తుందో గమనించి అక్కడక్కడి నుంచి దానిని మెల్లగా వెనుకకు మరలించి, అంటే ఇంద్రియ వ్యాపారాలను ఏమేమి ఉన్నాయో ఉపసంహరించి హృదయమందు స్థిరంగా నిలపాలి. ఈ విధంగా ప్రయత్నంతో సదా అభ్యాసం చేసే సాధకుడి యొక్క చిత్తము ఇంధనం లేని నిప్పులాగా అతి కొద్ది కాలంలోనే ఉపశమనం పొందుతుంది. ఎప్పుడైతే సాధకుడి చిత్తము కామక్రోధాదుల సంక్షోభంలో పడకుండా అతడి సకల వృత్తులు శాంతించి ఉంటాయో, అప్పుడే ఆ చిత్తము బ్రహ్మానందం యొక్క సంస్పర్శను పొంది మళ్ళీ ఎప్పటికీ బహిర్ముఖం కాదు. గృహస్థాశ్రమం అనేది ధర్మార్థ కామాలకు మూలము. బ్రహ్మచర్య వ్రతాన్ని విడిచిపెట్టిన బ్రహ్మచారి, నిత్య కర్మలను విడిచిపెట్టిన గృహస్థుడు, తపస్సు విడిచిపెట్టి ఇంద్రియ భోగాలను సేవించే వానప్రస్థుడు, ఇంద్రియ భోగాల ఆకర్షణకు వశుడయ్యే సన్యాసి, వీరంతా ఆయా ఆశ్రమాలకు చెందిన వారిలో అధములు. వీరు ఆయా ఆశ్రమాలకు చెంది ఉన్నామని కపట నాటక పడుతూ ఈశ్వరుడి మాయలో పడి మోహితులై ఉన్నారు. కేవలం నోటితో చెప్పుకుంటూ ఆ నాటకాన్ని ఆడుకుంటూ ఉన్నారంతే. వీరు కేవలం ఆయా ఆశ్రమాల వారిని అనుకరించే పనిని మాత్రమే చేస్తున్నారు. అంతేగాని నాలుగు ఆశ్రమాల్లోనూ ఉండేవారిలో ఉండవలసినటువంటి పవిత్రత వీరిలో ఉండదు. కేవలం నటన చేస్తున్నారు. వానప్రస్థాశ్రమం అంటే అన్ని వదిలేసేలా ఎవరి చింతను పట్టించుకోకూడదు. వివేక జ్ఞానంతో బోధించబడిన అంతఃకరణం గల వ్యక్తి తన స్వరూపము పరబ్రహ్మ అని తెలుసుకుంటాడు. అటువంటి జ్ఞాని యందు భోక్తృత్వము అనుభవించటము ఉండదు. ఆ జ్ఞాని మళ్లీ ఇంద్రియలోలుడై దేనికోసం, ఏ భోక్తను సంతోషపరచడం కోసం కూడా దేహాన్ని ధరించవలసిన పని లేనివాడై ఉంటాడు. ఇక దేనికి లేదు, కర్మ లేదు వాడికి. అంటే జ్ఞానికి పునర్జన్మ లేదు. ఈశ్వరుని చేత సృష్టించబడిన ఈ దేహము రథమని, ఇంద్రియాలే గుర్రాలని, ఇంద్రియాలకు ప్రభువైనటువంటి మనస్సే కళ్ళమని, శబ్ద స్పర్శ రూప రస గంధములు ఇంద్రియాల్లోనే గుర్రాలు నడిచే మార్గాలని, బుద్ధియే సారథి అని, అంతఃకరణమే పెద్ద త్రాడు అని మహాత్ములు చెబుతూ ఉంటారు. ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానములు నాగ కూర్మ కృకల దేవదత్త ధనంజయములనే 10 ప్రాణ వృత్తులు, సముదాయమే దేహం అనేటువంటి రథానికి ఇరుసు, ధర్మాధర్మములే దీని చక్రములు. దేహాదులయందు నేను నాది అనే అభిమానం గల జీవుడే రథికుడు. ఓంకారమే ఆ జీవుడి యొక్క ధనుస్సు, జీవుడే బాణము. పరబ్రహ్మయే లక్ష్యము కావాలి అని మహాత్ములు చెబుతూ ఉంటారు. రాగము ద్వేషము లోపము శోకము మోహము భయము గర్వము అభిమానము అవమానము, ఇతరుల గుణాలలో దోషాన్ని చూడటము, మోసము హింస, ఇతరుల అభివృద్ధి యందు ఊర్వలేనితనము, దురాగ్రహము మరుపు ఆకలి నిద్ర మొదలైనవి సాధకుడికి శత్రువులు వంటివి. ఇవి రజోగుణ తమోగుణ ప్రధానాలు.
వీటిలో కొన్ని అప్పుడప్పుడు సత్వగుణ ప్రధానాలుగా కూడా ఉంటాయి. ఇంద్రియాలనే పరికరాలతో కూడినటువంటి మానవ దేహం అనేటువంటి ఈ రథము ఎంతవరకు తన వశంలో ఉంటుందో అంతవరకు సాధకుడు మహాత్ముని చరణాలను సేవించాలి. అచ్యుతుడే తన బలంగా కలవాడే వివేక జ్ఞానమనే కత్తిని పదునుపెట్టి దానితో అంతఃశత్రువులను జయించాలి. అతడు తన సస్వరూపానందాన్ని పొంది సంతుష్టుడై కోరికలు ఉపశమించిన శాంతచిత్తుడై ఈ దేహాన్ని లక్ష్య పెట్టకుండా ఉండాలి. సాధకుడు అదమరిచి ఉన్నప్పుడు ఒకవేళ ఆదమరిచి ఉన్నప్పుడు అంటే అదంతా మరిచిపోయినప్పుడు చెడు ఇంద్రియాలనే గుర్రాలు అంటే బ్యాలెన్స్ తప్పినప్పుడు కూడా బుద్ధి అనే సారథి కలిసి ఆ వ్యక్తిని తప్పుదారిలో నడిపించి వీళ్ళందరూ తప్పైపోతారు. కొంచెం వేమారినప్పుడు అంటాం, కొంచెం పెడదావ పట్టినప్పుడు ఈ మనస్సు ఆ చిత్తం నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. వేరే రత్తికులు చేరుకుంటారు, అన్ని తప్పుగా చేయిస్తూ ఉంటుంది. విష్ణవే నమః.